జై కుసుమహరా అమలాంజలి 597వ భాగము సెప్టెంబర్ 1986వ సంచిక ఆత్మసమర్పణము. ఒకవైపు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, కాని బ్రాహ్మణ పత్నులు కన్నయ్యని తలుచుకుంటూ అవే కబుర్లు వారిలో వారు చెప్పుకుంటూ వంట చేసుకుంటున్నారు. అంతలో గోపబాలుడు వారి దగ్గరకు వచ్చాడు. అమలారా, ఇక్కడి దగ్గరలో అదుగదుగదుగదుగో ఆ వటవృక్షం కింద శ్యామసుందరుడు అన్న బలరామునితో ఆవులను మేపుకుంటున్నాడు. ఇవాళ పొరపాటున మాటల్లో పడి చాలా దూరం వచ్చేశాం. మధ్యాహ్నం అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకి అన్నం రాలేదు. పాపం వాళ్ళిద్దరికీ బాగా ఆకలవుతోంది. మీరు కాస్త అన్నం ఇస్తే మేం తీసుకెళ్లి వాళ్ళకి పెడతాం అన్నారు. శ్యామసుందరుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడన్న మాట వినగానే బ్రాహ్మణ పత్నుల దశయే మారిపోయింది. కన్నయ్య ఇక్కడే ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఇలా మాటిమాటికి అనుకున్నారు. ఇవాళ మన చేతులతో కన్నయ్యకు అన్నం తినిపిద్దాం అంటూ మురిసిపోతున్నారు. కన్నయ్య, ఆ స్నేహితులు మన భోజనాలు తింటారు, ఇంతకంటే ఇంకేం కావాలి అనుకుంటూ హడావుడి పడుతున్నారు. ఓ పిల్లలారా, మీరేం బాధపడకండి, మేము భోజన పదార్థాలు తీసుకుని స్వయంగా వచ్చేస్తున్నాం, మీరు మాకు దారి చూపించండి అన్నారు. ఈ పిల్లలకి ఆ పిండి వంటల వాసనలు తగులుతుంటే నోరూరుతోంది. అమ్మా, మేము మీతో పాటే వస్తాం అంటూ నిలబడ్డారు. ఇంకేముంది, రుచికరమైన మంచి మంచి కూరలు, పిండి వంటలు, మిఠాయిలు, అన్నం, ఇలా ఎన్నెన్నో పదార్థాలు వెండి బంగారు పళ్ళాల్లో సర్దుకుని బ్రాహ్మణ పత్నులు ఆనందంతో ఉత్సాహంతో ఆత్రంతో వెళ్లిపోతున్నారు. ఎంత త్వర త్వరగా వెళ్ళిపోతున్నారో వారికే తెలియడం లేదు. అంతలో బ్రాహ్మణులు చూచారు, ఇదేమిటి, వీరంతా తండతండాలుగా పోతున్నారెక్కడికి అనుకుంటూ పరుగు పరుగున వెళ్లి ఆపారు. శ్యామసుందరుడు ఆవుల్ని మేపుతూ ఇటువైపుకు వచ్చాడట. మేము వాడికి అన్నం పెట్టడానికి పోతున్నాం అన్నారు. ఇదేమిటి, ఇక్కడ ఇంత పనుంది, రేపే యజ్ఞానికి పూర్ణాహుతి జరగాలి, సమయం వృధా చేయకుండా వెనక్కి తిరగండి అని అరిచారు బ్రాహ్మణుడు. సమయం వృధా చేయడం లేదు, మా సర్వస్వం ఆ శ్యామసుందరుడే అన్నారు పత్నులు. అలానా, మీ సర్వస్వం శ్యామసుందరుడు అయ్యాడా? మేం మీకు ఇంకా ఏమీ కావుగా, మీకు మాతో ఇంకా పనేమీ లేదు అంతేగా అన్నారు బ్రాహ్మణుడు. జగత్తులో సర్వులకి శ్యామసుందరుడే సర్వస్వం, వాడే సర్వులకు ఆరాధ్య దేవత, మాకు అన్ని విధాలుగా సంబంధించిన వాడు కన్నయ్యే, మమ్మల్ని ఆపకండి అన్నారు వాడు. సరే, వాడే మీకు సర్వస్వం అయితే వాడి దగ్గరే ఉండిపోండి, మళ్ళీ మా దగ్గరకు వచ్చారా మాట దక్కదు, జాగ్రత్త అని ఆ బ్రాహ్మణులు బెదిరిస్తూనే ఉన్నారు. ఆ బ్రాహ్మణ పత్నులు పరుగు పరుగులో కన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ బ్రాహ్మణులు ఎన్ని విధాలుగా తిడుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. ఆ కాళ్ల గద్దెలు గలగలలాడుతూ ఎంత చక్కని శబ్దాలని వెల్లడి చేస్తున్నాయో. పెద్ద బారుగా వ్రేలాడే జడలు పూలదండలతో తెగ ఊగిపోతున్నాయి. వారి వేగానికి చీరలు రెపరెపలాడుతూ ఎన్నెన్ని రంగులతో అందాలు విరజిమ్ముతున్నాయో. ఇటు శ్యామసుందరుడు కూడా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. వాడికి కూడా బ్రాహ్మణ పత్నుల్ని దర్శించాలని, ఆ భోజనాన్ని స్వీకరించాలన్న ఆరాటం పెరిగిపోతున్నది. ఆ స్త్రీల ఆరాటం కంటే ఈయన ఆరాటం అమితమైపోతోంది. సకులు వెళ్ళి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదేమిటి, వంటలు పూర్తి కాలేదా లేక భోజనాలు చేసేశారా,
మళ్లీ వెంట చేయవలసి వస్తోందా? ఇలా ఆలోచిస్తున్నాడు. వికలమైపోతున్నాడు. చిన్నగా నిలబడలేక ఒక సఖుడి భుజం మీద చెయ్యి వేసి నిలబడ్డాడు. మాటిమాటికి తొంగి చూస్తున్నాడు. అంతలోకి గజ్జల గలగలలు వినబడటం మొదలైంది. ఇంకేముంది, గంతులు వేశాడు. ఆ అందాల ముఖంలో నుంచి ఆనందాలు, నవ్వులు పొరలి పొరలి వస్తున్నాయి. ఈ బ్రాహ్మణ పత్నులు దూరం నుంచే ఆ నటవర్ని చూచారు. అంతకు ముందు వరకు వారు శ్యామసుందర్ని వర్ణనలు విన్నారు. ఇంక వారి కళ్ళు ఎంతగా దాహంతో ఉన్నాయో. ఆ నల్లని చిన్ని కన్నయ్య అందాలు, ఆనందాలు చూడగానే వీరికి వశం తప్పిపోయింది. కళ్ళు తృప్తిపడలేక అలాగే నిలబడిపోతున్నాయి. రెప్పపాటు కూడా పోయింది. ఆ నీలమేఘఛాయ, ఆ నెమలిపించపు శోభ, ఆ పచ్చని పీతాంబరం యొక్క మెరుపుల అందాలు ఇంకా ఎంతని చెప్పాలి? ఏమని వర్ణించాలి? ఆ ముఖంలోంచి ఒలికిపోతున్న చిరునవ్వు ఎంత పనిచేస్తోందో. ఈ బ్రాహ్మణ పత్నులు ఆ మనోహర రూపాన్ని అంతరంగంలో స్థిరంగా నిలిపి ఎంత గాఢంగా ఆలింగనం చేసుకుంటున్నారు, ఎంత మురిపెంతో ముద్దాడుతున్నారు. వారు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషిప్తి అవస్థలో ఇలా ఎన్ని రకాల దశలలో ఉన్నారు ఎవరి తెలుక. అంతలో చిన్నారి కన్నయ్య ఆ స్త్రీలని పిలుస్తూ చక్కని నవ్వులతో ఇలా అన్నాడు, రండి రండి, స్వాగతం, సుస్వాగతం. మీ రాక మాకెంతో ఆనందాన్ని చేకూర్చింది. మీ పళ్ళాలని ఈ గడ్డి మీద పెట్టండి. ఇదిగో ఇక్కడ కూర్చోండి. ఆ మాటలు వినగానే బ్రాహ్మణ పత్నులకు పులకరింతలు క్రమ్మాయి. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మనం ఏం చెప్పాలి అనుకుని నెమ్మదిగా, మీ దర్శనానికి వచ్చాం అన్నారు. కన్నయ్య పక్కపక్క నవ్వాడు. నా దర్శనానికి వచ్చారా? భలే భలే, మనసారా దర్శనం చేసుకోండి. ఇక మీ దారిని మీరు పొండి అన్నాడు. ఆ మాటలు వినగానే బ్రాహ్మణ పత్నుల మీద పిడుగుపడ్డట్లయింది. ఎక్కడికి పోతాం శ్యామసుందర? తిరిగి వెళ్ళేందుకు ఇంకొక స్థానం మాకు మిగిలి ఉందా? మీ భర్తలు ఉన్న ఆ యజ్ఞశాలకే తిరిగి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి మేమేం చెయ్యాలి అన్నారు వారు ఏడుస్తూ. చూడండి, ఆ బ్రాహ్మణుల ప్రక్కన మీరు కూర్చొని యజ్ఞం చెయ్యాలి. భార్య లేకుండా భర్త యజ్ఞం చెయ్యడానికి తగడు. భార్య లేకుండా చేసే యజ్ఞం పూర్తి అయినట్లు కాదు. మీ భర్తలు యజ్ఞం చేస్తున్నారు, మీరు లేకుండా పూర్ణాహుతి చెయ్యకూడదు. అందుకని వారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కన్నయ్య, నువ్వు ఎంతో ప్రేమతో మాట్లాడుతూనే మమ్మల్ని ఏడిపిస్తున్నావు. మేం సమస్తం వదిలేసి నీ శరణ్యంలోకి వచ్చేశాం. నువ్వు మమ్మల్ని మళ్ళీ అక్కడికే పొమ్మంటున్నావు. మేము ఏమేమి వదిలేశాము అదంతా స్వీకరించమంటున్నావు. ఇదేనా నువ్వు మమ్మల్ని సొంతం చేసుకోవడం? కానీ నిన్ను మేము వదలలేము. మాకేమీ అక్కర్లేదు. నీ ఉచ్ఛిష్ట ప్రసాదం దొరికితే చాలు. నీ పాదాల మీద గల ఆ తులసి మాలని మేము మా తలలపై నిలుపుకుంటాం. ఇంత మాత్రం మాకు చాలు. కానీ మీరు గృహిణులు, మీ భర్తలకి బిడ్డలకి బంధుబాంధవులకి ఇంకా మీతో అవసరం ఉంది. వాళ్ళకి అవసరం ఉన్నా మాకు అవసరం లేదు. యథార్థమైన భర్తగా మీరు దొరికారు. అంతే చాలు. వారు మమ్మల్ని మళ్ళీ రావద్దని ఖండితంగా చెప్పేశారు. వారు వద్దంటున్నా మేము ఇలా వచ్చేశామని వారికి చాలా కోపం వచ్చింది. అదేమీ లేదు,
అనాలోచితంగా అలా అన్నారంతే. నా ఆజ్ఞగా మీరు వెళ్ళండి. మీ భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు అంతా మిమ్మల్ని ఆదరిస్తారు. చూడండి, దేవతలు కూడా నా మాటని నిజమేనంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. మాకు మా ఇంట్లో వాళ్ళ ఆదరణ అనవసరం. మేము మీతోనే ఉండిపోవాలనుకుంటున్నాం. అలా కాదు, ఈ శరీరాలు క్షణభంగురం కాబట్టి మీరు ఎక్కడున్నా మానసికంగా నన్ను ప్రేమించండి. మీ అంతరంగాలను నాకు అర్పణ చేయండి. నిరంతరం మీ హృదయాలలో నా తలంపునే నిలపండి. క్షణకాలం కూడా నన్ను మీరు ఎడబాసి ఉండరు. ఆజ్ఞ. మీ భోజనం ఇక్కడ పెట్టి మేము వెళ్ళిపోతాం. మా ఆత్మలు ఇక్కడే ఉంటాయి అంటూ ఆ బ్రాహ్మణ పత్ములు ఇష్టం లేకపోయినా యజ్ఞశాలకి తిరిగి వెళ్ళిపోయారు. జై కుసుమహరా.